నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. భవిష్యత్తు టీడీపీదే, ద్వితీయ శ్రేణి నాయకులకు పార్టీ ప్రముఖుల దిశానిర్దేశం. ఫిషింగ్ హార్బర్లో అపారిశుద్ధ్యం, పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి. రక్తదానం మహాదానం సేవా సప్తాహం ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్. జగన్ జైలుకెళ్లడం ఖాయం, మాజీ మంత్రి అయ్యన్న జోసియం. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు. ఇక వార్తల్లోని వివరాలకెళ్దాం. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే, అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడంపై తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు మండిపడ్డారు. అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు చింతకాయల అయ్యనపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాస్, దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమయ్యారు. దక్షిణ నియోజకవర్గం టీడీపీ కేడర్కు దిశానిర్దేశం చేశారు. మనందరం కూడా కసిగా తెలుగుదేశం పత్రిక గారు కానీ, లేదా మన సత్యనారాయణమూర్తి గారు కానీ, వెలగపూడి రామకృష్ణబాబు గారు కానీ, భరత్ గారు భయపడాల్సిన పని కానీ, ఆందోళన గారు మనందరికి ఎండగా ఉంటారు ఖచ్చితంగా. మళ్ళీ తిరుగు పుచ్చుకుని అదే ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఎలక్షన్ లో మాట ఇచ్చి వచ్చాడు మీ ఎమ్మెల్యే గారు, బాబు వెళ్ళిపోయిన ఎమ్మెల్యే గారు జీవీఎంసీ కానుగ్గేస్తాడు జగన్ కి. జగన్ తే మాట ఇచ్చాడు, నేను తీసుకొచ్చి నీ కానుక్కి ఇస్తా సార్ అని చెప్పి వచ్చాడట. గిఫ్ట్ గిఫ్ట్ అది కాడి కట్టి గిఫ్టే కదా, మరి ఎంతవరకు ఇస్తారో చూద్దాం. అంచేది మీకు ఒకటే మాట చెప్పడానికి వచ్చాను, ప్రత్యేకమైన దృష్టి దీన్ని పెట్టాలని. వాళ్ళ కాన్షియస్లో వాళ్ళు కూడా ఇబ్బందులు చూసుకోవచ్చు కాబట్టి నేను భరత్ గారు కంపల్సరీగా మీ కాన్షియస్ మీద ఫుల్ టైం చేస్తాను. మనం రాబోయే రోజుల్లో 14 సీట్లు కూడా గెలిచి చంద్రబాబు నాయుడు గారికి మనం గిఫ్ట్ ఇద్దామా, లేకపోతే మీ గణేష్ కుమార్ వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు తెలియపోతుంది కదా, జనం తెలుస్తారు ఇక. కాకపోతే నా బాధ ఒకటే బాధ, చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవని జనాలు గుర్తించుకొని మీ అందరు కష్టపడి గెలిపిస్తే, జనాలు మీరు గెలిపిస్తే ఇతను ఆ విధంగా తప్పు చేయడం అన్నది బాధ. ప్రజలు మనం విశ్వాసం కదా ఓట్లేసారు, మనం చేసిన కార్యక్రమం గురించి కదా ఓట్లేసారు, అలా చేయడం అనేది తప్పు. రాజకీయ నాయకుడి తగిన తగనపడేది. ఓవైపు కరోనా, మరోవైపు మందకొడిగా సాగుతున్న విక్రయాలు వెరసి ఫిషింగ్ హార్బర్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చేపల విక్రయాలు జరిగిన సమయంలో హార్బర్ పరిసరాలు అపరిశుభ్రతకు నిలవుగా మారుతున్నాయి. వైరస్ ఉధృతి నేపథ్యంలో ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని అతిపెద్ద ఫిషింగ్ హార్బర్లలో విశాఖపట్నం హార్బర్ ఒకటి. పచ్చి చేపలతో పాటు ఎండు చేపలు చెన్నై, కేరళ, కర్ణాటక ప్రాంతాలకు ఇక్కడి నుండి ఎగుమతి అవుతుంటాయి. విశాఖలో 708 మెకనైజ్డ్ బోట్లు, 3500 వరకు ఇంజిన్ పడవలు, 2000 వరకు తెప్పలు ఉన్నాయి. వీటి మీద ఆధారపడి సుమారు 28000 మంది జీవనం కొనసాగిస్తున్నారు. వీరితో పాటు చేపల మారు అమ్మకం చేసే మహిళలు, వీధుల వెంట తిరుగుతూ చేపలను అమ్మేవాళ్లు, ఎండు చేపల యార్డుల్లో పనిచేసేవాళ్లు, ఇలా మరో 12000 మంది వరకు ఉపాధి పొందుతుంటారు. అమ్ముడుపోని చేపలను ప్రాసెసింగ్ చేసి ఎండబెట్టడం, తిరిగి వాటిని అమ్మడం వంటి పనులను మహిళలు చేస్తుంటారు. రోజూ కోటి రూపాయల వ్యాపారం జరిగే ఫిషింగ్ హార్బర్ కరోనా పుణ్యమ అని ప్రస్తుతం సందడిని కోల్పోయింది. అయితే ఇప్పుడిప్పుడే చేపల వ్యాపారం కాస్త ఊపందుకుంటోంది. అయితే విక్రయాలు జరిగే సమయంలోనూ పరిసరాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. వైరస్ ఉధృతి నేపథ్యంలో ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కరోనా ముందు చేపల వేట లాభసాటిగా సాగేది, కానీ కరోనా అనంతరం పరిణామాలు మత్స్యకారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. అయితే అన్లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఇప్పుడిప్పుడే హార్బర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వ్యాపార కార్యకలాపాలు జోరందుకోవడంతో హార్బర్ పరిసరాలు చిందరవందరగా మారాయి. దీంతో హార్బర్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.
చేపలను కొనేందుకు విక్రయించేందుకు వచ్చేవారికి ఈ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారుతోంది. వైరస్ విజృంభణ నేపథ్యంలో హార్బర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుకుంటున్నారు. ఈ చేపలు బయటకు వచ్చిన తర్వాత యాక్షన్ హాల్ దగ్గర ఉన్నటువంటి చిల్లర మార్కెట్లో మీకు అపరిశుభ్రంగా కొంచెం కనిపించేమొచ్చేమో కానీ బోటులో వచ్చే ప్రతి సరుకు కూడా బతుకుండగానే దాంట్లో ఐసులో వేస్తారు. తీసిన తర్వాత కూడా మంచినీళ్ళతో కడుగుతారు. అలాగే ఐసు సరుకులు ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా వాటర్తో కడిగే ప్యాకింగ్ చేస్తారు. ఏ విధమైన కెమికల్స్ కూడా వాడరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే గత ప్రభుత్వ హయాంలోనే మరి అసోసియేషన్లు మత్స్యశాఖ కృషి వల్ల సుమారు 100 షాపులు మంచి హైజీనిక్ కండిషన్లో చేపలు అమ్మాలా చిల్లర వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో 100 షాపులతో సదుపాయం కూడా వాణిజ్య సదుపాయం కూడా నిర్మాణం పూర్తయింది. అది బహుశా ఈ వారం 10 రోజుల్లో ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రజలెవరూ కూడా ఈ యొక్క ఫిషింగ్ హార్బర్లో పరిశుభ్రంగా చేపలు లేవు అన్నటువంటి అపోహ పడాల్సిన అవసరం లేదు. మంచి ఈ ఒక వారం 10 రోజుల్లోనే హైజీనిక్ కండిషన్తో 100 షాపులు వాణిజ్యశామి కూడా ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా ధైర్యంగా, ఎందుకంటే సరుకు అనేది ఎప్పుడు క్రోలి నీటితో కడగం చేపని ఉప్పు నీళ్ళతో కడగడం వల్ల యాంటీబయోటిక్ అనేది ఆ చేపల్లో ఉంటుంది. కాబట్టి కరోనా దృష్టిలో పెట్టుకొని ఇంకా పరిశుభ్రంగా ఉండడానికి మేమందరం కూడా ఇప్పటికప్పటికి పరిచయం చేస్తున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 70వ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న సేవా సప్తాహం ముగిసింది. దీనిలో భాగంగా 72వ వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి సిరసపల్లి నోగరాజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ మాధవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ అన్ని దానాల్లోనూ రక్తదానం మహాదానం అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకక ఎందరో ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందేనన్నారు. అందువల్ల అపోహలు వీడి రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేనాని విజయ్ కుమార్, స్థానిక బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. సేవా సప్తాహం పేరు మీద 7 రోజుల పాటు చేసుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం. నరేంద్ర మోడీ గారికి వ్యక్తిగతంగా పుట్టినరోజులు అంటే ఇష్టం లేదు. నేను పుట్టడం ద్వారా ఏ వ్యక్తి కూడా గొప్పవాడు కాదు, తను చేసిన పనుల ద్వారానే గొప్పవాడు అవుతాడు. ఆ పనులు గుర్తించే విధంగా మన జీవితం ఉండాలి అని చెప్పి కోరుకునే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అయితే కాకతాళీయంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన సంబంధించిన నేత కూడా ఆయన పుట్టినరోజుకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన కూడా ఇదే మాటలు మాట్లాడటం జరిగింది. నేను మరణించిన తర్వాత నా గురించి గుర్తించుకునేటువంటి ఒక భగత్ సింగ్ కానీ ఒక రాజ్గురు కానీ ఆ విధంగా గుర్తించేటట్టు మనం పనులు చేయాలని చెప్పి భావించేవాడు. కనుక నరేంద్ర మోడీ గారు కూడా అత్యంత పేద కుటుంబంలో ఒకటి. కేవలం దాని కృషి పట్టుదల అకుంటని దీక్ష కారణంగా అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశ ప్రధానమంత్రి అవడం ఏదైతుందో, ఈ దేశం నుండే ప్రతి పేదవాడు బడుగు బలహీన వర్గాలు తనని తాను నరేంద్ర మోడీ గారిలో వచ్చిందిగా ఆయన వెళ్ళ జరిగిన ఆయన ప్రస్థానం. ఆ విధంగా ఊహించడానికి 40 కాదు, అత్యంత సాధారణమైన కుటుంబం. తల్లి పక్కింట్లో పాచి పనిచేస్తుండేది. స్వయంగా వాళ్ళ నాన్నగారు రైల్వే స్టేషన్ లో టీ కొట్టు పెట్టి, వాళ్ళ అన్నయ్య బస్ స్టాండ్ లో టీ కొట్టు పెట్టి ఆ టీ కాస్తే ఆ టీని ట్రైన్ లో అమ్మిన వ్యక్తి ఈ విధంగా దేశ ప్రధానమంత్రి అవుతాడు అంటే ఎవరు కూడా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన పాత్రుడు ఫైర్ అయ్యారు. జగన్ బ్లడ్లో నిజాయితీ అనేది లేదని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వాసుపల్లి పార్టీని వీడినప్పటికీ ఎటువంటి నష్టం అయితే లేదని, చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తలతో మేయర్ని గెలిపించి చంద్రబాబు నాయుడుకు కానుకగా అందిస్తామని శపథం పూనారు. ఏదో చేస్తాడో ఏదో చేస్తాడో చూసి జనానికి నిరాశ నిమించాం. అల్లాడిపోతున్నారు, బతకలేక ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడి అన్ని వర్గాలు ఇబ్బంది పడుతుంటే ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం కోసం టైం వచ్చేటప్పుడు ఒక ఎమ్మెల్యేలు ఆడడం కోసం తెచ్చేస్తారు. దేవాలయపై దౌర్జన్యాలు, ఎస్సీపై దౌర్జన్యాలు, అన్ని దౌర్జన్యం జరుగుతుంటే ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ గణేష్ కుమార్ లాగి ప్రజల మైండ్ డైవర్ట్ చేస్తున్నారు. ఎన్నాళ్ళు దయ పెట్టేస్తావు అయ్యారు నాకు అర్థమవుతుంది. సింహం సింహమే, ముఖ్యమంత్రిగా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మాకు సింహం సింహమే అన్నాను. సింహంలాగా వేష వేసుకోగలవా, రంగు వేసుకోగలవా? ఇన్ని రంగులు వేసుకున్నా పౌసులు రావద్దు, ఆ నిజాయితీ రావద్దు.
నీ బ్లడ్లోనే నిజాయితి లేదు. ఇవాళ నేను మాట్లాడతాను, ఇవాళ పార్లమెంట్లో ఏం మాట్లాడాలయ్యా విజయసాయి నువ్వు? మీ ఎంపీలు అందరూ ఏం మాట్లాడాలయ్యా? ఆ రోజు ఎలక్షన్లో ఏం చెప్పేవా? నాకు ఎక్కువ శాతం ఎంపీలు గెలిపించు, మోడీ గారు మెడ ఉంచేటట్టు. అచ్చా ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి ఈ రాష్ట్రాన్ని దోసుకొని అప్పులు ఊపులు కూరేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఈ జనం బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో వస్తే దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అలాగే ఇప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీ గురించి ఆ పోయినోడి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావం వల్ల ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి రాబోయే 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం వల్ల ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీనిలో భాగంగా నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. జగన్మోహన్ రెడ్డి సర్కారు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను, ఆచార సంప్రదాయాలను మంటగలుపుతోందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం తిరుమలను అప్రతిష్ట పాలు చేస్తున్నారని వాపోయారు. గత బ్రహ్మోత్సవాల్లో జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఈ ఏడాది కూడా ఒంటరిగా వస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. అన్యమతస్థుడైన జగన్మోహన్ రెడ్డి కొండకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందేనని ఉద్ఘాటించారు. హిందూ ధర్మం దెబ్బతింటుంటే శారదాపీఠం స్వాములు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. చూసాం, తిరుపతి దేవస్థానం బైలాలోనే ఎప్పటి నుంచో ఉంది, 1965 వచ్చింది. 2014 కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అన్ని మతాలని గౌరవించే వ్యక్తి అయినప్పుడు కూడా ఆ బైలాలో మళ్ళీ స్పష్టంగా పేర్లలో కూడా ఏమైనా ఉంటే అది కూడా వెరిఫై చేయమని ఇచ్చాం. ఉదాహరణకి మస్తాన్ రెడ్డి ఉన్నారు, అది పేర్లో మస్తాన్ అంటే ముస్లిం అనుకుంటాం, కానీ ముస్లిం కాదు రెడ్డే. కాకపోతే చెక్ చేసుకో మనం ఎందుకైనా మంచిదని ఇంచు కూడా తిరుపతిలో అక్కడ గౌరవాన్ని సాంప్రదాయాల విరుద్ధం కలగకూడదని, అపచారం జరగకూడదని మేము జీవో ఇస్తే నేను ఏమన్నాడండి ఎస్వీ సుబ్బారెడ్డి చైర్మన్ గారు, నువ్వు ఒక మతం తాలూకా బంధువు అయితే అయ్యిండొచ్చు, మీ కుటుంబంతో మతాన్ని మీరు ప్రేమించవచ్చు, కానీ ఇంకొక మతాన్ని అపఖ్యాతి పాలు చేసే హక్కు ఎవరిచ్చారు ఈ చైర్మన్ గారికి? ఇష్టం రాజీనామా చేయి. నేను ఏమన్నా మొన్న ఎవరు ఎంతమందో వస్తారు అందరిని మేము వెరిఫై చేయడం పోతుందా, ఎవరైనా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇంకా చెప్పారు వెళ్ళిపోతు గారు ఏమని చూశారు మీరు? ఎవరు అబ్దుల్ కలాం గారు ముస్లిం రాష్ట్రపతి, రాష్ట్రపతి గారికి ఇక ఈ దేశంలో చక్రవర్తి మనకి ఆయన ప్రథమ పౌరుడు, ఆయనకి ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు. అలాంటి అజీకాలంగా సంతకం పెట్టి వెళ్ళారు. ఎంత మరి సుబ్బారెడ్డి గారు తన కొడుకుని సంతకం పెట్టడం ఇష్టంలేక అపఖ్యాతి చేస్తారా సుబ్బారెడ్డి గారు? జిల్లాలో సచివాలయ పరీక్షల ఉద్యోగులు ప్రారంభమయ్యాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ముందుగా తమ తమ సమీప ఆలయాల్లో ఇష్టదైవాలకు పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా బురుజిపేటలో వేంచేసి ఉన్న భక్తుల ఇలవేలుపు, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో సచివాలయ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు పూజలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం వరించేలా చల్లగా కరుణించమ్మా అంటూ అమ్మవారిని ప్రార్థించుకున్నారు. ఈరోజు మేమందరం కలిపి మీ పాదాలు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీని వేయడంపై మాజీ మంత్రి, పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఇమేజీ వల్లే వాసుపల్లి గణేష్ కుమార్ గెలిచారని గుర్తు చేశారు. పార్టీ వల్లే గణేష్ కుమార్కు విలువ వచ్చిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాయకులను తయారు చేసే రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు.
వచ్చే కాలం టీడీపీది, పోయే కాలం వైసీపీది అని వ్యాఖ్యానించారు. దక్షిణ నియోజకవర్గంలో ఒక కమిటీని వేసి పూర్వ వైభవం తీసుకొస్తామని అయ్యన్న పాత్రుడు చెప్పారు. పార్టీ మళ్ళీ జెండా ఎగరేయడమే మా జీవిగా ముందుకు వెళ్తున్నాం. ఈ కాన్స్టిట్యూన్సీ విషయం అంటారా, ప్రతిసారి వెళ్ళిపోయిన గురించి మాట్లాడడం కూడా మంచిది కాదు. పోయిన గురించి మనది మాట్లాడాలండి. పోతే పోయాడు, దీన్ని మనం ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఎట్లా ముందు తీసుకెళ్ళాలి ఆలోచన చేయాలి. అయితే మేము అందరూ కూడా ఆలోచన చేసి రెండు రోజుల్లో మీటింగ్ పెట్టి పెద్దలందరితో మాట్లాడి దీనికి 5 మెయిన్ కమిటీయా 6 మెయిన్ కమిటీ కమిటీ వేసి ఆ కమిటీ పైన సూపర్వైజేషన్కి నేను భర్తగా ఉంటాం. తర్వాత మా పెద్దలందరూ కూడా సహకారం ఉంటుంది. దీన్ని నడిపించి రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి విశాఖపట్నం కార్పొరేషన్ అందించడమే మా ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఈరోజు మా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కోవిడ్-19 నేపథ్యంలో తమ సంస్థ సామాజిక బాధ్యతగా 10,000 మందికి నిత్యావసర వస్తువులు అందజేయడం జరుగుతోందని జువారి సిమెంట్స్ కంపెనీ జనరల్ మేనేజర్ తిలక్ బాబు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో అన్నం పేరిట ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 1,000 మంది కళాశీలు, ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కె తిలక్ బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జువారి సిమెంట్ తన వంతు సామాజిక బాధ్యతగా సేవలను అందిస్తూ వస్తోందన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ త్రినాథరావు, కార్యదర్శి ఉమామహేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కరోనా కోవిడ్ టైంలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా అతలాపతలం అయిపోయి ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయి మరి అటువంటి నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే పలు వ్యాపార సంస్థలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు సహాయం అందించి వారి మానవత్వాన్ని దాతృత్వాన్ని చాటుకుంటూ వస్తున్నారు. మన అందులో భాగంగానే జువారి సిమెంట్స్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము కూడా ఈ ప్రపంచానికి కానీ ఈ దేశానికి కానీ వ్యాపారం చేసుకుంటున్నాం కాబట్టి విక్రయించే ప్రతి సిమెంట్ బ్యాగులో పడి 1 రూపాయి పక్కకు పెట్టి దాని ద్వారా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఆ కంపెనీ జనరల్ మేనేజర్ తిలక్ బాబు గారికి ఆ కంపెనీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా దాదాపు 10,000 మందికి నిత్యావసర వస్తువులు అందజేయడం అంటే చాలా అత్యంత అభినందనీయం. ఎందుకంటే 10,000 మందికి ఈరోజు అన్నం పెట్టే విధంగా జవారి సంస్థ ముందుకు వచ్చిందంటే ఇది ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఎందుకంటే మనం పెట్టే అన్నం మనల్ని చూసి ఇంకో కంపెనీ జవారి వాళ్ళు ఈ విధంగా చేశారు కాబట్టి మనం ఏం చేయాలనేది ఇండియన్ సిమెంట్స్ ఆలోచిస్తారు, లేకపోతే ఇంకో కంపెనీ ఆలోచిస్తారు. కాబట్టి ఏంటంటే మనం ఒకరికి ప్రేరణగా స్ఫూర్తిగా నిలవడానికి ఇది మంచి కార్యక్రమం. మరి అదే విధంగా ఈ అసోసియేషన్ కూడా గతంలో 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిత్యావసర వస్తువులు ఇచ్చి కోవిడ్ టైంలో మేము కూడా ఉన్నామని చెప్పేసి 10 మందికి దాతృత్వం అందించారు. వాళ్ళ తోచినట్టు వాళ్ళకి సహకారం ఎంతో మరొక, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి సహకారం వాళ్ళ ప్రోద్బలంతో ఏంటంటే సిటీ అంతా కూడా ఎవరైతే సిమెంట్ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి సిమెంట్ అమ్మకాల మీద వాళ్ళు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఆధారపడి జీవనం సాగిస్తున్న మన మీద అంటే మన బిజినెస్ కి ఎంతో కొంత తోడ్పాటు ఇస్తూ మన పెంపుదలలో వాళ్ళు కూడా భాగస్వాములో ఉండి వాళ్లకు సహాయం చేస్తే బాగుంటది అని అసోసియేషన్ కోరడంతో మేము కూడా అంగీకరించడం జరిగింది. వాళ్ళు కూడా కోరిన విధంగా నలుమూలలో తిరిగిలో ఉన్నటువంటి నలుమూలలో మేము చేసే కార్యక్రమాన్ని దాదాపు 1,000 కుటుంబాలకు సరిపడా సరిపోతాయి. 1,000 కుటుంబాల వరకు మనం ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని అందించగలిగితే వాళ్ళకి ఎంతో కొంత మనం తోడ్పాటు చేయడం అందించడం జరుగుతుంది. సో ఇందులో అసోసియేషన్ గా వాళ్ళు చేసినటువంటి కృషి మరవలేనిది. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ను వైసీపీలోనికి చేర్చుకోవడంపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిపై మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు టీడీపీలో సంతలో పశువులను కొన్నట్లు శాసనసభ్యులను కొంటున్నారని విమర్శించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నదేంటని ప్రశ్నించారు. దేశంలో అత్యధిక కేసులు ఉన్న ప్రజాప్రతినిధుల జాబితాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారన్నారు. సభ్యత లేని మంత్రులు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారని ధ్వజమెత్తారు. ఎంతమంది శాసనసభ్యులను తీసుకెళ్లినప్పటికీ తెలుగుదేశం పార్టీకి అయితే భయం లేదన్నారు. కేసులకు భయపడే జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి వత్తాసు పలుకుతున్నారని ఘాటుగా స్పందించారు. ఇప్పుడు కొన్న నలుగురు ఎమ్మెల్యేలు పశువుల జంతువుల ఎందుకు ఇక ధైర్యమైన చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగానే కండువేశారు. అలా మా పార్టీ సిద్ధాంతాలు నమ్మాయి,
లేకపోతే మా మీద నమ్మకంతో వచ్చారు అని చెప్పాం. నువ్వేం చేస్తున్నావు? సహజీవనం చేస్తున్నావు. అదే పెళ్లి కాకుండా పిల్లగంటామని జగన్మోహన్ రెడ్డి కొడుకుల చేత కండువాలు కప్పుడు ఆ పక్కన ఫోటోలు తీరు ఇద్దాన్ని పిలిపించాలయ్యా. ఇదా నీ రాయలసీమ బిడ్డగా నువ్వు చేసేదంతా దుర్మార్గపు చర్య చేసి అలాగే మా మీద బురద చల్లి చంద్రబాబు నాయుడు గారు పశువుల్లో కొన్నారని చెప్పినటువంటి నువ్వు ఇవాళ ఎందుకు ఎన్ని చేస్తున్నంటే మైండ్ డైవర్సన్ గేమ్ చేస్తుంది కదా. ఇవాళ జగన్మోహన్ రెండు విషయాలు ఒకటి అడుగుతున్నావు నువ్వు పాదయాత్ర అసెంబ్లీకి వెళ్ళాలన్న చరిత్ర ఏదో చెప్పు. ఇప్పుడు ఎందుకున్నావు ఈ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఎందుకు అన్నాడు అన్నా ఇంకో ముగ్గురు ఎమ్మెల్యే ఎందుకున్నావు విజయశాలి అంటారు రేపే ఇంకో తిరుగుతాం అంటున్నారు అంటే పశువుల గాడిలా మీకు అంటున్నారని చెప్పాలి. రెండు న్యాయస్థానం మీద మరొకసారి దేవాలయాన్ని చరిత్ర గల డెమోక్రసీ సిస్టమ్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయవల్ల గొప్ప రాజ్యాంగం అది. ఇలాంటి రాజ్యాంగం ప్రపంచంలో లేదు. అంతటి రాజ్యాంగాన్నే కించపరిచే విధంగా ప్రవర్తన చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి గారు ముందు నీ సిబిఐ కేసు మీద చెప్పు. జిల్లాలో కరోనా జోరు కొనసాగుతూనే ఉంది. కేసులు మరణాల నమోదులను రాజీ పడడం లేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా 451 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47,020, మృతుల సంఖ్య 353 చేరింది. జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కేసులు స్వల్పంగా పెరిగాయి. మరణాల నమోదులో కాస్త నెమ్మదించింది. తాజాగా 451 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47,020, మృతుల సంఖ్య 353 చేరింది. పాడేరు ఏజెన్సీలో 29, ఆరులోవలో 11, బుచ్చయ్యపేట మండలంలో 11, కూడమన్నపాలెంలో 10, కణితిలో 10, 86, 87 వార్డుల్లో 10, పెదబయలు మండలంలోని 4, సింహాచలంలో 3, అనకాపల్లిలో 2 కేసులు నమోదయ్యాయి. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తే తప్ప వైరస్ నుండి విముక్తి పొందడం సాధ్యం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ నేతలు నిర్వహించిన సేవా సప్తాహం ముగిసింది. పెందుర్తి బీజేపీ జనసేన ఉమ్మడి నాయకుడు గొర్రెల రామనాయుడు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోని మహాత్మాగాంధీ అంబేద్కర్ విగ్రహాలను నీటితో కడిగి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా రామనాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరుస్తున్నారన్నారు. ఎన్నో సాహసోపేత నిర్ణయాలతో దేశాన్ని ప్రగతి బాట పట్టిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశం మొత్తం సేవా సప్త అనే కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా పలు సేవా కార్యక్రమాలు చాలా వరకు కూడా నిరుద్యోగులకి అయితేనేమి, స్టాఫ్కి అయితేనేమి, ఫ్రంట్ లైన్ వారియర్స్కి అయితేనేమి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే 14వ తారీఖున శానిటైజర్లు మాస్కులు కూడా వార్డు మొత్తం నలుమూలలా పంచడం జరిగింది. అదే రకంగా మరుసటి రోజే మొక్కలు, పళ్ళు మొక్కలు అండ్ పూల మొక్కలు అండ్ తులసి మొక్కలు ఇవన్నీ కూడా మేము వార్డు నలుమూలలా కూడా ప్రతి బూత్లోనూ కూడా మేము పంచడం జరిగింది. అదే రకంగా నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఆయనకు పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. అలానే నిరుద్యోగి యువత యువకులందరికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ అనేవి కూడా మేము పంచడం జరిగింది. అలానే జనసేన యొక్క ఒకరిద్దరికి యాక్సిడెంట్ అయ్యి మంచాన పడడం వల్ల ఆర్థిక సహాయ సహకారాలు అందించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మండల ప్రజా పరిషత్ మరియు ఎంఆర్ఓ ఆఫీసు మరియు ప్రభుత్వ హాస్పిటల్, పోలీస్ స్టేషన్ ఆవరణం ఇలాంటి కొన్ని పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్నటువంటి జాతీయ నాయకుల విగ్రహాలన్నీ కూడా ఈరోజు 20వ తారీఖు లాస్ట్ రోజు సందర్భంగా జాతీయ నాయకుల విగ్రహాలన్నీ కూడా క్లీనింగ్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్వచ్ఛ భారత కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరిగింది. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం బియ్యం కార్డుదారులకు జిల్లాలో ఉచిత రేషన్ పంపిణీని కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా 12వ విడత ఉచిత రేషన్ పంపిణీని ప్రారంభించింది. ఈసారి బియ్యంతో పాటు కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు 11వ విడతల ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు 12వ విడత ఉచిత రేషన్ పంపిణీని ప్రారంభించింది. ఈసారి బియ్యంతో పాటు కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. తొలిసారి 29వ తేదీన ఉచిత రేషన్ పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. కరోనా ఉధృతి నేపథ్యంలో ఇప్పటి వరకు 11వ విడతల ఉచిత రేషన్ అందించింది. జిల్లాలో 2,193 రేషన్ డిపోల ద్వారా 12.99 లక్షల మంది తెలుపు కార్డుదారులకు ఈ ఉచిత రేషన్ను అందిస్తున్నారు. 12వ విడత రేషన్ కింద ప్రభుత్వం
19,098 మెట్రిక్ టన్నుల బియ్యం, 1,233 మెట్రిక్ టన్నుల శనగలను జిల్లాకు కేటాయించింది. కరోనా వైరస్ నియంత్రణ చర్యలు పాటిస్తూ ఉచిత రేషన్ ను పంపిణీ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో గడిచిన ఈ 6-7 నెలల నుంచి మన ప్రీతమ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళకి ఆర్థికంగా చేయూతనిస్తూ బీసీ మహిళలు కోసం కానివ్వండి, పొదుపు రుణ మాఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు ఎంతో ఆదుకున్నారు. దాంట్లో భాగంగానే ఈ 12వ విడత ఉచిత రేషన్ బియ్యం పథకం కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్లుగా వాలంటీర్ల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రతి వాలంటీర్ కూడా గడప గడపకి వెళ్ళి అర్హులైన వైట్ రేషన్ కార్డులు అందరికీ కూడా 11 సార్లు కూడా సంపూర్ణంగా విజయవంతం చేశారు. వాళ్ళకు రేషనే కాకుండా ఆయిల్ అని కందిపప్పు అని అలాగే హ్యూమినిటీ పెంచడం కోసం కొమ్ము జనగలు ఇలాంటివన్నీ ఇస్తూ పేద ప్రజలు ఆదుకున్న ముఖ్యమంత్రి మన భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక ముఖ్యమంత్రి మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి. ఆయన పరిపాలనలో ఈ కరోనాను కాదు ఇటువంటి ఎన్నొచ్చినా సరే జయించగలమనే నమ్మకం ధైర్యం ప్రతి ఒక్కరికి కల్పించిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవిష్యత్తు టీడీపీదే, ద్వితీయ శ్రేణి నాయకులకు పార్టీ ప్రముఖుల దిశానిర్దేశం. ఫిషింగ్ హార్బర్లో అపారిశుద్ధ్యం, పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి. రక్తదానం మహాదానం, సేవా సప్తాహం ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్. జగన్ జైలుకెళ్లడం ఖాయం, మాజీ మంత్రి అయ్యన్న జోస్యం. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.